సెప్టెంబర్ 2వ తేదీ నుండి గురజాల నియోజకవర్గంలో జగన్ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ 2 నుండి రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నారని వెల్లడించారు. దానికి స్ఫూర్తిగా జగన్ బాట చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు ఎలా అడిగామో అలానే ఇంటింటికి వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని పరిష్కరించడానికి జగన్ బాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరూ కూడా పేపర్లో చదివాం, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం మొదలు పెడుతున్నారని, ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను గెలిచాను అన్నీ నాకు తెలుసు అనుకోకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ప్రజలకి అని ఆ రోజున రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఇంకా సమయం తీసుకొని ఉండొచ్చు కానీ వెంట వెంటనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరిచేయాలని మరి ఆ రోజున రచ్చబండ కార్యక్రమానికి పోతూ మార్గం మధ్యంలో మన అందరినీ కూడా వదిలేసి అనంతవాయుల్లోకి వెళ్ళిపోయారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే దృఢ సంకల్పంతో ప్రజలకి చేరువవ్వాలి, ప్రభుత్వం వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ కన్నీరు తుడవాలి అని అదే రీతిలో రచ్చబండ కార్యక్రమం మొదలు పెడుతున్నారని పేపర్లో విన్నాం. అదే స్ఫూర్తితో గురజాల నియోజకవర్గంలో, బహుశా ఏ నియోజకవర్గంలో ఇప్పటికింకా ప్రకటించలేదేమో మొదలు పెట్టట్లేదేమో, అదే స్ఫూర్తితో గురజాల నియోజకవర్గంలో రచ్చబండతో పాటు జగన్ బాట కార్యక్రమం గురజాల నియోజకవర్గంలో సెప్టెంబర్ 2 నుంచి మొదలు పెడతాం. దీని ముఖ్య మరి విశేషాలు ఏమంటే ప్రతి ఇంటికి పోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు నాతో సహా. వచ్చే సంవత్సరం రోజుల్లో గతంలో ఎలాగైతే ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగామో, ప్రతి ఇంటికి పోయి మేము ఏమేమి చేస్తామో నవరత్నాలను లేదు గురజాలకి ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోను వివరించాము, ప్రతి వాడలో పనుకున్నాము, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాము, అదే స్ఫూర్తితో మళ్ళీ జగన్ బాట కార్యక్రమం గురజాల నియోజకవర్గంలో నాంది పలుకుతాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామం తీసుకుంటాం, లేదు పట్టణంలో ఒక వార్డు, రానున్న సంవత్సరంలో ప్రతి ఇంటికి పోయి ఏం కావాలి మీకు మొన్న నేను చెప్పాను ఎలక్షన్స్ అప్పుడు, ఈసారి మైకులతోనో అట్టహాసంతోనో మార్బులతోనో రావు, అందరం కూడా కార్యకర్తలం నాయకులం అధికారులం అందరం కూడా ప్రతి ఇంటికి పోయి ఏ సమస్య ఉంది మీకు, ఇళ్ళు కావాలా, పట్టాలు కావాలా, మంచినీళ్ళు కావాలా, మరి ఏ సౌకర్యాలు, పెన్షన్ కావాలా, రేషన్ కార్డు కావాలా, లేదు డ్రైన్లు కట్టాలా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి చెప్పండమ్మా, అది వెమ్మటే పూర్తి చేయడానికి తీర్చడానికి మేము అందరం ప్రయత్నం చేస్తామనేదే మా జగన్ బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రచ్చబండతో పాటు రచ్చబండ ప్రభుత్వ కార్యక్రమంగా జరుగుతుంటుంది, దాంతోపాటు సయోధ్య చేసుకుంటూనే గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ బాట కార్యక్రమం కూడా రేపు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి మొదలు పెడుతున్నామని గురజాల ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్ శాంక్షన్ అయింది, త్వరలోనే కమిటీ వేసి ఈ నెలలోనే ఎక్కడ స్థాపించాలి, ల్యాండ్ ఎక్కడ సేకరించాలి కూడా దానికి త్వర త్వరగా కూడా ప్రయత్నాలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా నేను ఎలక్షన్ ముందు చెప్పాను, ప్రతి ఇంటికి తాగునీరు బుగ్గవాగు నుంచి నాగార్జునసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా పల్నాడులోని ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వచ్చు, దాని రూపకల్పనకి ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను, గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని 2-3 సార్లు కలిసాం, త్వరలోనే ఆ టెండర్లు కూడా పూర్తయ్యేటట్టు ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చేటట్టు పల్నాడులో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో రూపకల్పన చేయటం జరుగుతుంది. గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీ చేయటం, మాచవరం మండలానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక కూడా తెస్తున్నాం. ప్రప్రదంగా మరి బ్రాహ్మణపల్లి హైవే నుంచి చెన్నై పాలెం దాకా ఏదైతే రోడ్డు ఉందో అది గుండెకాయ లాంటిది, దాన్ని వెడల్పు చేయడానికి 18 కోట్లతో ఇప్పటికే ఎస్టిమేట్స్ పంపించాం, త్వరలోనే 2-3 నెలల్లో అది కూడా శాంక్షన్ అవుతుంది. అది చేయగలిగితే మాచవరం మండలం ఎక్కడో మారుమూల ఉంది వెనుకబడింది అనే దానికన్నా ప్రధాన రహదారి కనుక మనం బ్రహ్మాండంగా విరాజించగలిగితే విస్తరించగలిగితే తప్పకుండా మాచవరం మండలాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు తంగెడ లేదు మాచవరం దాచేపల్లి మరి అటు మీరు పోతే గొట్టి ముక్కల సమాధాన పేటలో కూడా ఇప్పటికే ఎస్టిమేట్స్ రెడీ అయినాయి, అవి కూడా శాంక్షన్ చేయించడానికి
మరి మేమందరం కృషి చేస్తాం. ఏది ఏమైనా సెప్టెంబర్ 2 నుంచి తప్పకుండా జగన్ బాట కార్యక్రమం మరి గురజాల నియోజకవర్గంలో ప్రతి వారం కూడా ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక వార్డులో ప్రజలతో అందరం కూడా మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఒక మంచి కార్యక్రమంలో రూపకల్పన చేస్తాం, ప్రజల ముందుకు పోతామని తెలియజేస్తాం. పత్రికా పోవటం ఆ సమయానికి వరదలు వస్తాయని ఎవరు ఊహించాం, దురదృష్టకరం. కానీ రేపు ఆర్డీఓని అందరు ఆఫీసర్స్ని తీసుకొని అన్ని వరద ప్రాంతాలు కూడా పర్యటిస్తాం. ఇప్పటికే మా నాయకులు అధికారులు అందరూ కూడా పర్యటించి ఎస్టిమేట్స్ రెడీ చేశారు, ఎప్పటికక్కడ నాకు సమాచారం ఇస్తున్నారు. కానీ ఇంకా లోటుపాట్లు ఉంటాయి, కొన్ని తప్పులు జరుగు ఉండొచ్చు, కొన్ని తెలుసో తెలియకో వాళ్ళ పేర్లు నమోదు కాకపోయి ఉండొచ్చు, లేదు పంట నష్టపరిహారం ఉండకపోయి ఉండొచ్చు. అవి తెలుసుకోవడానికి మళ్ళీ రేపు నేను స్వయంగా రేపే ప్రతి గ్రామం, అది వెల్లంపల్లి కావచ్చు, లేదు రామాపురం, పొందుగల, లేదు భట్రుపాలెం, కాట్రపాడు, ఈ గ్రామాలన్నీ కూడా రేపు మధ్యాహ్నం నుంచి పర్యటిస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేటట్టు మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం. మరొక ముఖ్యమైన విషయం, గ్రామ వాలంటీర్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి దేశంలో గ్రామ వాలంటీర్ ప్రతి 50 ఇళ్ళకి ఒకరిని అపాయింట్ చేశారు. వాళ్ళ మొట్టమొదటి బాధ్యత, అతిపెద్ద బాధ్యత, సొంత ఇళ్ళు లేని వాళ్ళని ఐడెంటిఫై చేయటం వరకే. వాళ్ళని నేను కోరుతున్నాను ప్రతి ఇంటికి పోయి ఇది ఒక ఛాలెంజ్గా మీరు తీసుకోండి, నిజమైన లబ్ధిదారులు ఎవరో మీరు తెలుసుకోండి. ఎక్కడా కూడా ప్రలోభాలకు లోనవ్వద్దు, వేరే వేరే బెదిరింపులకు లోనవ్వద్దు. నిజమైన లబ్ధిదారులు ఎవరు, పేదలు ఎవరు, సొంత ఇళ్ళు లేని వాళ్ళు ఎవరు, మరీ ముఖ్యంగా పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి పట్టణంలో వాళ్ళని సర్వే చేయాల్సిందిగా రేపు మీటింగ్ పెట్టే ఆదేశిస్తాం, పత్రికల ద్వారా కూడా చెప్తున్నాను. అంతేకాదు వాళ్ళు సర్వే చేసింది మళ్ళీ అక్కడక్కడ రీసర్వే కూడా పెట్టిస్తారు, ఎక్కడా తప్పులు ఉండకూడదు, నిజమైన లబ్ధిదారులు మిగిలిపోకూడదు. ఒక తప్పు జరిగి ఉన్నవాడికి పట్టా ఇచ్చినా తప్పు లేదు, కానీ సొంత ఇళ్ళు లేని వాడి పేరు ఎక్కడా కూడా ఏ పార్టీ వాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా సరే ఆ లిస్టులో ఉండేటట్టు వాళ్ళకి తప్పకుండా గ్రూప్ హౌసింగ్ అనుకోండి, పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి పట్టణాలకి సంబంధించి గ్రూప్ హౌసింగ్ వస్తాయి. అలాగే గ్రామాల్లో ఇప్పటికే జగన్